నమస్తే ఫ్రెండ్స్, ఇంత ముందుకు మనం ఒక ఐపీసీ 498A గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ తప్పుడు కేసు మీ పైన పెడితే ఆ కేసు కూడా ఎలా గెలవాలి? చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు, చాలా మంది కుటుంబ సభ్యులు వారి వారి పనుల్లో వ్యాపారాల్లో బిజీగా ఉంటారు, కానీ కొన్ని మనస్పర్ధల వల్ల, కొన్ని కారణాల వల్ల కావాలనే ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చేటువంటి దురుద్దేశంతో మీ యొక్క భార్య మీ పైన ఫాల్స్ కేసు పెట్టొచ్చు. సడన్ గా ఫాల్స్ కేసు పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు పెట్టారో అర్థం కాదు. తిరిగి మన కేసు పెట్టొచ్చా లేదా ఎటువంటి కేసు, ఎటువంటి సెషన్ కింద కేసు పెట్టాలి మీ వైఫ్ పైన లేకపోతే వాళ్ళ బంధువుల పైన? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని అక్రమ సంబంధాల వల్ల, లేకపోతే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, లేకపోతే చుట్టాలు, లేకపోతే మరెవరు రెచ్చగొట్టడం ద్వారా కొద్దిమంది మహిళలు తమ యొక్క కామన్ సెన్స్ ను కోల్పోయి ఒక కోపంలో, ఉన్మాదంలో, తెలిసి తెలియని అమాయకత్వంలో వాళ్ళు ఈ 498 సెక్షన్ కొద్దిమంది కేసు పెడుతున్నారు. కొద్దిమంది జెన్యున్ గా కూడా కేసు పెడుతున్నారు, కొద్దిమంది తెలియక కేసు పెడుతున్నారు. ఎవరైతే కావాలని ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే హస్బెండ్ ని, లేకపోతే కుటుంబ సభ్యులు రోడ్డు మీకు ఈడ్చాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో కేసు ఎవరైనా పెడితే, అటువంటి వాటికి తిరిగి మీరు ఎటువంటి కేసులు పెట్టాలి అనే అంశం పైన ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎవరైనా మీపైన కేసు పెట్టినప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, వెంటనే ఒక క్రిమినల్ అడ్వకేట్ ని, ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ని కలవండి. ఎట్టి పరిస్థితుల్లో సరే ఆ కేసు పెట్టినప్పుడు పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు వెంటనే ఆ మీ అడ్వకేట్ ని సంప్రదించినప్పుడు మీకు ఆ న్యాయవాది మీకు ఒక యాంటిసిపేటరీ బెయిల్ అని సిఆర్పిసి సెక్షన్ 438 కింద మీకు యాంటిసిపేటరీ బెయిల్ మీకు అందజేస్తారు. తద్వారా ఏమవుతుంటే పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అంతకంటే ముందు మీరు ఏం చేస్తారు, అసలు మీరు ఏ తప్పు చేయకుండా మీపైన కేసు పెట్టినప్పుడు మీపైన కేసు పెడితే ఏంటి, మీకు పరుగు పోతుంది, మీ కుటుంబ సభ్యుల పరుగు పోతుంది, కాబట్టి తిరిగి మీరు ఆమె పైన కేసు పెట్టచ్చు. 500 కింద, ఐపీసీ సెక్షన్ 500 కింద మీరు పరువు నష్ట కింద కేసు పెట్టచ్చు. అలాగే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 9 కింద మీరు కేసు పెట్టచ్చు. మేము ఎటువంటి ఫిజికల్ గా టార్చర్ పెట్టకపోయినా, మానసికంగా ఆమెను తిట్టక, మానసికంగా బాధపడేటట్టు ఏం చేయకపోయినా, సైకలాజికల్ గా ఆమెను హింసించకపోయినా కూడా, ఆమెను ఉద్దేశపూర్వకంగా, ఆమెను విల్లింగ్లీ, స్వతహాగా, స్వేచ్ఛగా ఆమెను ఇల్లు వదిలిపెట్టిపోయింది, తిరిగి మాపైన మళ్ళీ కేసు పెట్టిందని చెప్పేసి సెక్షన్ 9 HMA కింద మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కుట్రతో కావాలనే పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం మీ కుటుంబ పరువు తీయాలనే ఉద్దేశంతో మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి ఒక డబ్బు ఆశించ, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన, ఏది ఒక కారణం చేత మిమ్మల్ని రోడ్డు మీదకి లాగి మీ యొక్క జీవితాలతో ఆడుకోవాలని, మానసికంగా బాధ పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇది కావాలని చేసిన కుట్ర, మేము నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా, మంచిగా ఉన్నా కూడా మా పైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఆమెకు ఆమెగా మా పైన కేసు పెట్టింది, ఒక కుట్రలో భాగంగా కేసు పెట్టిందని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 120B కింద మీరు కూడా ఆమె పైన కేసు పెట్టచ్చు. అలాగే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీరు ఆమె పైన కేసు పెట్టచ్చు. వాళ్ళు పోలీసు వాళ్ళు మీ కేసు ఫైల్ చేయలేదు అనుకోండి, ఆ సంబంధిత అధికారి పైన కూడా మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ పై అధికారికి ఇవ్వచ్చు, లేకపోతే ఒక మెజిస్ట్రేట్ కూడా మీరు కలవచ్చు, మీకు ఒక ఛాన్స్ ఉంది. అయితే మీరు ఇవన్నీ తెలవాలంటే ఏం చేయాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మీకు సత్వర న్యాయం జరుగుతుంది. అలాగే హైకోర్టు వారు కూడా మీ యొక్క కేసుని కొట్టేస్తారు, అంటే దాన్ని స్క్వాష్ చేసుకోవచ్చు మీ యొక్క కేసుని, అది 482 సిఆర్పిస్ కింద చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐపీసీ సెక్షన్ 498 కింద మీ పైన కేసు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమె కావచ్చు, ఆ కోపంలో మీకు ఫోన్ చేసి మాట్లాడుతుండొచ్చు. ఇప్పుడు కేసు పెట్టినా నువ్వు ఎట్లా బతుకుతావు, చూస్తా, రోడ్డుపైకి లాగుతా, మీ కుటుంబ సభ్యులు పరుగు తీస్తా అని చెప్పేసి ఇలా మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే, అది చాటింగ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా కావచ్చు, కొద్దిమంది ఈ ట్విట్టర్ ద్వారా కూడా మీ గురించి మాట్లాడవచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, అవన్నీ అదంతా డేటా కూడా మీరు ఒక సీడీ రూపంలో జమ చేసుకుని మీ యొక్క న్యాయవాదికి ఇస్తే కేసు వినే అవకాశం 100% ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకో విషయం ఏం చూచ్చు అంటే, ఐపీసీ సెక్షన్ 500 కింద ఈ డిఫేమేషన్ కేసు పెట్టొచ్చు, అంటే పరువు నష్టం కింద కేసు పెట్టొచ్చు.
మీ యొక్క ప్రమేయం లేకుండా, మీరు హింసించకుండా, మానసికంగా బాధ పెట్టకుండా, సైకలాజికల్ గా టార్చర్ చేయకుండా, ఆమెకు ఆమెకు ఇల్లు వదిలి పెట్టి పోతున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని వీడియోస్ తీసుకుని పెట్టాలి. ఆమెకు ఆమెగానే బయటకు వెళ్ళిందని మీరు నిరూపించగలగాలి. అటువంటి ఎవిడెన్స్ మీరు తయారు చేసుకుని పెట్టుకోవాలి. అలా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఆమె పైన కేసు పెట్టవచ్చు. ఆమె కేసు పెట్టింది కాబట్టి, పరువు నష్టం అయింది కాబట్టి మీరు 500 ఐపీసీ సెక్షన్ 500 కింద కేసు నమోదు చేయొచ్చు ఆమె పైన. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ 498A కింద కేసు పెట్టినప్పుడు మీరు కూడా ఆవేశంలో ఉండకూడదు. చాలా పొలైట్ గా మీరు మాట్లాడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వారి తరఫున న్యాయవాది కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఈ కేసు గురించి సంప్రదించినప్పుడు మీరు యాంగర్ లో కానీ, ఆవేశంలో కానీ, ఉన్మాదంలో కానీ, లేకపోతే ఒక క్షణికావేశంతో కానీ మీరు బండభూతులు మాట్లాడడం కానీ, లేకపోతే నా మీద కేసు పెట్టింది ఎలా బతుకుందో చూస్తా, చంపేస్తా అది అని చెప్పేసి ఆవేశంలో కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా రికార్డ్ చేసి పెడతారు కాబట్టి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, పొలైట్ గా ఉండాలి. మీరైతే మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు దూరంగా ఉండి మీరు జాబ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి అంటే, కొద్దిమంది ఉద్యోగరీత్యా ఉండేది హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ పంజాబ్ లో ఉంటారు, లేకపోతే పంజాబ్ లో, ఢిల్లీలో, బెంగళూరులో మీరు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. అప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం మీద కేసు పెడితే వాళ్ళని టార్చర్ పెట్టాలి, ఫిజికల్ గా నన్ను టార్చర్ పెట్టారు అత్తమామంటే కుదరదు. ఎందుకంటే మీరు ఒక దగ్గర ఉంటున్నారు ఉద్యోగరీత్యా, మీరు మీ వైఫ్, ఆమె మరొక దగ్గర ఉంటుంది. అప్పుడు కేసు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆమెని ఫాల్స్ ఆధారం ఇచ్చిందని తెలుస్తుంది. కాబట్టి సెక్షన్ 191 కింద ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చిందనో అభియోగంతో కూడా మీరు ఈ కేసు కూడా పెట్టచ్చు ఆమె పైన. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు రికార్డ్ చేసి పెట్టుకోవాలి. అది గౌరవమైనటువంటి న్యాయవాదికి ప్రతి ఆధారాన్ని కూడా మీరు సేకరించి అతనికి ఇవ్వాలి. అప్పుడే మీరు కేసు విన్ కావచ్చు. అదేవిధంగా ఈ యాంటిసిపేటరీ బిల్ చాలా ఇంపార్టెంట్. మీరు వెంటనే కేసు పెట్టగా భయపడిపోకండి. సాధ్యమైనంత వరకు ఎంత ఎవిడెన్స్ ఉంటే అంత రెడీ చేసుకుని దాన్ని మీ దగ్గర పెట్టుకోవాలి. అరెస్ట్ చేసే అవకాశం ఉంటే యాంటిసిపేటరీ బిల్ దొరుకుతుంది మీకు, మీ న్యాయవాది మీకు ఇస్తాడు, భయం లేదు. ఆ లోపల ట్రయల్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది కేసు. ఈ లోపల మీకు ఉన్నటువంటి ఆధారాలు కానీ, విట్నెస్లు కానీ అవన్నీ సేకరించి పెట్టుకోవాలి. ఇల్లుగా ఏమంటారు, చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా అన్నట్టు, మీకు ఎప్పుడైతే మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అవుతున్నాయో, ఇది ఒక ఇష్యూ పెద్దగా అవుతుందని తెలుసు, ఎప్పుడైతే తెలుస్తుందో మీకు తెలుస్తుంది, అటువంటిప్పుడే మీరు వీడియో రికార్డ్ చేయడం కానీ, ఆమె వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో కానీ మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడుకుంటారు కాబట్టి అవన్నీ వీడియో రికార్డింగ్ కానీ, ఆడియో రికార్డింగ్ కానీ స్పష్టంగా ఉండాలి. అవి కూడా స్పష్టంగా లేకపోతే కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. సో ఆధారాలు కూడా చాలా స్పష్టంగా ఉండాలి కాబట్టి అవన్నీ తీసి పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏం చెప్పింది, ప్రతి డిస్టిక్ కి కూడా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అనేది ఉండాలి. ఇట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బై ద డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ టు డీల్ విత్ కేసెస్ ఫైల్డ్ అండర్ 498A అని చెప్పింది. 30 డేస్ లో ఆ కమిటీ కూడా రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ తయారు చేసిన తర్వాతనే ఆధారాలను బట్టి అప్పుడు పోలీసు వారు అరెస్ట్ చేయాలని చెప్పింది. ఒకవేళ అటువంటి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చినా కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. ఆధారం మళ్లీ మీరు కష్టపడి మంచి ఎవిడెన్స్ తీసుకుని కేసుని స్క్వాష్ చేసుకోవచ్చు అక్కడ హైకోర్టులో. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి, ఇష్యూ మెల్లమెల్లగా అవుతున్నప్పుడే మీరు భర్త భార్య ఇద్దరు కూర్చొని ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది, ఎందుకు ఆమె బాధపడుతుంది, లేకపోతే హస్బెండ్ కూడా, మీకు చాలా వర్క్ టెన్షన్స్ ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అవి మిమ్మల్ని గౌరవించి మీ భార్య పైన మీరు చూపెట్టద్దు. మీ కోపం గాని, ఆవేశం గాని, ఒక కిరాణా షాప్ వెళ్తే చిన్న ఐటెం ఇవ్వమంటేనే ఇవ్వడాడు ఫ్రీగా. మరి మీ మామ అమ్మాయిని 20 సంవత్సరాలు పెంచి, విద్యాభ్యాసాన్ని ఇచ్చి, వస్తువులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, నగలు ఇచ్చి, పెంచి పోషించి, ఒక మంచి శరీరంగా తయారు చేసి, సుఖంగా నా కుమార్తెతో జీవించు నాయన అని చెప్పేసి తీసుకొచ్చి నీ చేతిలో పెడితే, కళ్ళకద్దుకొని మీరు మీ మామ కాళ్ళు మొక్కి మీ అమ్మ నాన్న మీరు చాలా గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి మీ వైఫ్. అంతేగాని టార్చర్ పెట్టకూడదు. అర్థం చేసుకుంటే ఒక బానిసలాగా, ఒక మంత్రిలాగా, ఒక ఫ్రెండ్ లాగా అన్ని విధాలుగా సేవ చేస్తుంది వైఫ్. మీరు అర్థం చేసుకోవాలి తప్ప ఆమెను హింసించకూడదు. అకారణంగా హింసిస్తే, అకారణంగా కేసు పెడితే ఇది సొల్యూషన్. థ్యాంక్ యూ.